ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని తెలిపారు మంత్రి ఉత్తమ్. నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జలసౌదలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత వారిదే అన్నారు. ఎట్టి పరిస్థితులలో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అన్నారు. పనులు క్వాలిటీగా పూర్తి చేసిన ఆఫీసర్లను గుర్తిస్తామని, పనులలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్. పనుల్లో కమిట్మెంట్, సిన్సియారిటీ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు బాధ్యతగా చేయాలని, పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగాలని సూచించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజాధనం అత్యంత విలువైనదని, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించారు. ఉన్నతాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా పనులు చేయకుండా క్రమశిక్షణగా పనులు చేసి టార్గెట్ పూర్తి చేయాలన్నారు ఉత్తమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.